హాయ్ ఫ్రెండ్స్, బాధలోంచి బయటపడటం ఎలా అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక తాత్వికుడికి ఒక గృహస్థు తనకున్న బరువు బాధ్యతలను ఏకరువు పెట్టి మనశ్శాంతి పొందే మార్గం చెప్పమని కోరాడు. తాత్వికుడు తను తాగబోయే నీళ్ళ గ్లాసును వెంటనే ఆ గృహస్థు చేతికిచ్చి పట్టుకోమని చెప్పాడు. ఇది బరువుగా ఉందా అని అడిగాడు. లేదు అన్నాడు. అయితే చేతిని చాచి ఉంచి నే చెప్పేదాకా ఈ నీళ్ళ గ్లాసు పట్టుకుని ఉండు అని చెప్పాడు. అతను అలా పట్టుకుని నిమిషం గడిచింది. 5 నిమిషాలు గడిచాయి. చేయి నొప్పి పుట్టడంతో ఆ సంగతి చెప్పాడు గృహస్థు. అర్థమయ్యిందా? నిమిషం సేపు పట్టుకుంటే అది బరువు లేదు. 5 నిమిషాలు అయ్యేసరికి పట్టుకున్న చేతికి నొప్పి పుట్టింది. 1.5 గంటల సేపు గ్లాసు బరువుని భరించలేకపోయావు. రోజంతా పట్టుకుంటే ఒక చెయ్యే పని చేయదు, ఇక చెయ్యే పని చేయదు. బరువులో తేడా లేకపోయినా పట్టుకునే కాలం నిన్ను బాధిస్తుంది. ఇదే విధంగా నువ్వు నీ బరువు బాధ్యతల్ని, కోపద్వేషాలని నీ మనసులో పెట్టుకునే కాలం పెరిగే కొద్దీ ఆ బరువు నీ మనసు మీద పడి అది భరించలేదు. ఈ బాధలోంచి బయటపడాలంటే నువ్వు చేయాల్సిందల్లా ఆ గ్లాసును కింద పెట్టడమే. అర్థమైంది స్వామి, మనిషి సంసారంలో ఉండాలి కానీ సంసారం మనిషిలో ఉండకూడదన్నమాట. అర్థం ఇప్పుడు నాకు బాగా బోధపడింది, తెలిసి వచ్చిందని చెప్పాడు గృహస్థు. ఆ గురువుకి ఎంతో కృతజ్ఞత చెప్పాడు గృహస్థు. మీరు కూడా ఇదే విధంగా బరువు బాధ్యతల్ని ఎలా మోయాలో తెలుసుకుని సంతోషంగా ఉండండి. నమస్తే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ చిన్న కథలు వినండి.